ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ ప్రజలకు సుపరిపాలన అందించే విషయంలో కానీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అయితే ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఒక ప్రధాన సమస్య, అది కూడా విద్యార్థుల్లో అలాగే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎప్పటి నుంచో వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. చాలామంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అభ్యర్థులందరూ కూడా. అయితే ఇటువంటి వాళ్ళకు సంబంధించి తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పాలి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ప్రస్తుతం లాక్డౌన్ వల్ల చాలా సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పటికే సున్నా వడ్డీలతో రుణాలను కూడా విడుదల చేసిన నేపథ్యం గత కొద్ది రోజుల క్రితం. అలాగే రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ సర్కారు తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే, డిఎస్సి 2008 అభ్యర్థులకు ఊరటనిచ్చేలాగా మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీడిఎస్సి 2008 అభ్యర్థులకు కనీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడానికి ఆర్థిక శాఖ ఒక ఆమోదం తెలిపింది. ఇది గుడ్ న్యూస్ అనమాట. అయితే డీటెయిల్స్ ఏంటి అంటే, డిఎస్సి 2008 సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టుల్లో మొదట డిఎడ్ వారికే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అప్పట్లో. అయితే ఎప్పుడైతే డిఎడ్ వారికి అవకాశం ఇచ్చిందో అప్పట్లో ఈ బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, బిఎడ్ విద్యార్థులు తమకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు మాత్రం డిఎడ్ వాళ్లకు 30% పోస్టులు కేటాయిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మొదట పోస్టులు వచ్చిన డిఎడ్ అభ్యర్థులు ఆ పోస్టులను కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తాజాగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇది డిఎడ్ అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 2008 పోస్టులు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక టైం స్కేల్ నిర్ణయిస్తూ, తాజాగా కనీస టైం స్కేల్ నిర్ణయిస్తూ వాళ్ళందరికీ తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయబోతుంది త్వరలో. ఒకవేళ అదే కనుక జరిగితే చాలామందికి ఉపాధి లభించినట్టు అవుతుంది, తాత్కాలిక ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను త్వరలోనే వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారికంగా అయితే ఒక ప్రకటన అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి ఎంతమంది అభ్యర్థులకు ఈ తాత్కాలిక ఉద్యోగాలు దక్కుతాయనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.